మినప్పప్పుతో మనము ఎప్పుడు గారెలు అవే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం మినప్పప్పుని 4 గంటలు నానబెట్టుకోవాలి. రాత్రి మొత్తం నానబెట్టుకున్నా కానీ పర్లేదు. ఇట్లా నానబెట్టుకున్న దాన్ని తీసుకొని పప్పునంతా నీళ్ళని ఊడబెట్టేసి మిక్సీ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లము, 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి దీన్ని మనం గారెల పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది నేను మినపప్పు ఈ గిన్నెతోని 3 గిన్నెల మినపప్పు తీసుకున్నా. అయితే 1 గిన్నె మనము బొంబే రవ్వ సూజీ అంటాం కదా, అది తీసుకొని ఇందులో వేసి కలపాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఇది వేసి నీళ్ళు పోసుకొని బాగా కలపాలి. ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని దాన్ని కొంచెం ఇడ్లీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపితే మనకు దోశ వేయనికి రాదు. ఇక్కడ చూపిస్తున్నా కదా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యానే కాదు, అది ఇనుప పెంక మీద కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరికీ నాన్ స్టిక్ అలవాటు కదా, అట్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి దోశలు. ఇట్లా ఈజీగా తీసుకొని వేసేసుకొని ఈవినింగ్ టైం అయినా తినొచ్చు, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు. మంచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దోశల కంటే కూడా ఇదే మంచిగా ఉంటుంది. దోశలో బియ్యం పిండి కలుస్తుంది, బియ్యం కలుస్తాయి కదా, ఇందులో ఏం బియ్యం కలవు. షుగర్ పేషెంట్స్ కూడా ఇది మంచిది. ఇట్లా పెట్టుకొని దీనికి పల్లీల పచ్చడి వేసుకోవచ్చు. నేను టమాటా పచ్చడి చేసిన ఇక్కడ పల్లీల పచ్చడి అయినా, టమాటా పచ్చడి అయినా, అల్లం పచ్చడి అయినా ఏదైనా మంచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గుడ్ మార్నింగ్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.